సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రీసెంట్ మూవీస్లో బెస్ట్ టీజర్ లేదా ట్రైలర్ కట్ ఏది అంటే మాత్రం ఖచ్చితంగా కబాలి అనే చెప్పాలి. ఆ సినిమా టీజర్ రిలీజ్కు ముందు వరకు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు, కానీ ఒక్కసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు పీక్స్కి వెళ్ళాయి. మళ్ళీ రజనీకాంత్ నటించిన మూవీస్లో అలాంటి టీజర్ కట్ కానీ ట్రైలర్ కట్ కానీ కనబడలేదు. పేట బాగానే ఉన్నా మరి అనుకున్న రేంజ్లో పేలలేదు, తెలుగులో కూడా ఆకట్టుకోలేదు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఏఆర్ మురుగదాస్తో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ దర్బార్ అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయింది. ట్రైలర్ మొత్తం గూస్ బంప్స్ స్టఫ్తో దుమ్ము లేపింది. రీసెంట్ టైంలో తమిళ డబ్ మూవీస్లో డబ్ మూవీలా కాకుండా ఒక కమర్షియల్ తెలుగు మూవీలా అనిపించిన ట్రైలర్ ఇదే. ట్రైలర్లో మురుగదాస్ రజనీని చూపెట్టిన విధానం గూస్ బంప్స్ తెప్పించగా అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి మరో లెవెల్లో ఉందని చెప్పాలి. ఎలివేషన్ సీన్స్ దుమ్ము లేపాయి ట్రైలర్లో. నేపథ్యంలో సాగే పోలీస్ విలన్ల కాన్సెప్ట్ సింపుల్గానే ఉన్నా వింటేజ్ రజనీని చూపెట్టిన తీరు మాత్రం అదుర్స్ అనిపించింది. ఈ సినిమా సంక్రాంతి పేరులో జనవరి 9 రిలీజ్ కాబోతోంది. రోబో 2 రజనీ మెప్పించిన పేటాతో నిరాశపరిచాడు. ఇక్కడ ఇలాంటి టైంలో ఈ సినిమా తిరిగి కంబ్యాక్ ఇచ్చే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్న మూవీలా అనిపిస్తున్నాయి. ఎన్ని థియేటర్స్ ఇక్కడ దొరుకుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక ట్రైలర్ని మీరు కూడా చూసేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి